హలో ఫ్రెండ్స్ స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం నేనేవైతే కళల గురించి మీకు వివరణలు ఇస్తానో ఆ వివరణలు మన హిందూ ధర్మంలో ఉన్న స్వప్న శాస్త్రం నుంచి తీసుకున్నట్టు వంటివి ఒకవేళ మీకు మీ కళలో గద్ద కనుక కనిపించినట్టయితే ఏ రకమైన ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలుపండి ఒకవేళ మీరు మీ కళలో గద్ద ఎగురుతున్నట్టుగా చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీరు ఏవైతే పనులు చేస్తారో ఆ పనులలో విజయం సాధిస్తారు ఒకవేళ మీరు ఉద్యోగం చేస్తున్నట్టుగా అయితే మీకు బోనస్లు ప్రమోషన్లు రావచ్చు లేదా మీరు బిజినెస్లో ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో చాలా మంచి లాభాలను చూస్తారు అని అర్థం లేదా మీరు ఎడ్యుకేషన్లో అంటే మీరు చదువుకుంటున్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీరు మంచి మెరిట్ మార్కులతో పాస్ అవుతారు అని కళ యొక్క సంకేతం మీ పేరు ప్రతిష్టలు ఉచ్చస్థాయికి ఎదగబోతున్నాయి అని అర్థం ఒకవేళ గద్ద మిమ్మల్ని తరుముతున్నట్టుగా మీ కళలో మీరు చూసినట్టయితే ఇది అంత మంచి కళ కాదు రాబోయే రోజుల్లో మీకు సమీపంలో ఉన్న వ్యక్తులు మీకు సమస్యలను తెచ్చి అని అర్థం అంటే మీరు ఆఫీస్లో పని చేస్తున్నట్టుగా అయితే మీతో పనిచేసే వ్యక్తులు లేదా మీ టీం మెంబర్స్ కావచ్చు లేదా మీరు వ్యాపారం చేస్తున్నట్టుగా అయితే మీ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు లేదా మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కానీ లేదా వర్కర్స్ కానీ కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు లేదా మీ కుటుంబంలో లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు ఇలా మీకు సమీపంలో ఉన్నవారు మీకు సమస్యలు లేదా ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని ఈ కళ యొక్క సంకేతం ఒకవేళ మీ కలలో ఒక గద్ద వచ్చి మీ తలపైన గాని లేదా మీ భుజాలపైన కానీ కూర్చున్నట్టుగా అయితే రాబోయే రోజుల్లో ప్రమోషన్ గురించి బోనస్ గురించి లేదా మీకు ధనలాభం తెచ్చిపెట్టే ఏదో ఒక విషయం గురించి మీరు మంచి శుభవార్త వినబోతున్నారు అని ఈ కళ యొక్క సంకేతం అదే ఒకవేళ మీరు మీ కలలో ఒక గద్దని పట్టుకున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీరు ఏదో ఒక ముఖ్యమైన వస్తువుని కోల్పోయే అవకాశం ఉంది అని ఈ కళ మీకు చెబుతుంది లేదా రాబోయే రోజుల్లో మీ వృత్తి ఉద్యోగాలలో ఏదో ఒక రకమైన ఇబ్బందులు వస్తాయని కళ యొక్క సంకేతం అదే ఒకవేళ మీరు మీ కళలో ఒక గద్దని మీరు చంపేసినట్టుగా చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు లేదా మీకు ఎవరైతే కాంపిటీషన్ ఇస్తున్నారో వాళ్ళ మీద మీరు విజయం సాధిస్తారు అని అర్థం అదే ఒకవేళ మీరు మీ కళలో గద్ద యొక్క రెక్కని చూసినట్టుగా అయితే మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో రాబోయే రోజుల్లో ఆ కోరికలు నెరవేరబోతున్నాయి అనే అర్థం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి నేను తప్పకుండా రిప్లై చేస్తాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే